రాజా ఫరూక్ హైదర్ ఈ పేరు ఎవరికన్నా ఐడియా ఉందా ఏ దేశ ప్రధానమంత్రి అని సరే బాగా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు యూపీపీఎస్సీలు ఏపీపీఎస్సీలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికన్నా ఐడియా ఉంటే ఉండాలి మామూలు స ప్రజలకైతే ఈ పేరు ఐడియా ఉండదు కానీ ఈ పేరు నిన్న రాత్రి అందరికీ ఎప్పటికి కూడా తెలియలేదు అనుకోండి చాలామంది పట్టించుకున్నట్లేరు ఈయనెవరయ్యా అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ప్రధానమంత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ప్రధానమంత్రి ఏంటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కడ పాకిస్తాన్ తన ఆక్రమించినటువంటి భూభాగము తను పరిపాలించట్లేదని కాశ్మీర్ అనేటువంటి దేశం ఉందని ఆ దేశాన్ని భారతదేశం కబ్జా చేస్తుంటే తాము కంట్రోల్ చేస్తున్నామని భారతదేశ కబ్జా నుండి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరాన్ని కూడా విముక్తి చేయడానికి మేము అందరం కష్టపడుతున్నాము ఆ సందర్భంలో వాళ్ళు కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులు అవుతారు అంటూ ప్రపంచానికి చెబుతూ ఉండటం కోసం వాడబడినటువంటిది ప్రత్యేక ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఒక ప్రధానిని పెడుతుంటుంది ఆయన మంత్రివర్గం ఏందో ఆయనేందో ఎవరికి తెలియదు ఆయన ఒకడు ఉన్నాడని కూడా తెలియదు రకంగా ఇమ్రాన్ ఖాన్ గారి డఫేదారో లేకపోతే కనుక పాకిస్తాన్ సైన్యం దగ్గర ఉండేటువంటి క్లర్క్ను అక్కడ పెడుతుంటుంది అనమాట ఆయన పేరుతో నిన్న ప్రకటన అనమాట పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో దాడి జరిగిందట అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారంట దీనికి భారతదేశం బాధ్యత వహించాలి కాశ్మీరీల పట్ల అరాచకపు పోకడలు పోతుందంటూ కాసిన కోతలు అందామా కాసిన మాటలు అందామా ఏ రీతి ఆయన గారి పేరుతో ఒక స్టేట్మెంట్ అంటే పాకిస్తాన్ అనుసరించేటువంటి వ్యూహం ఇట్లాంటి సందర్భంలో కూడా ఎట్లా తెలుస్తుంది ఇప్పటిదాకా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సైన్యంతోనో వాళ్ళ పేరుతోనో వచ్చేది కాస్త ఇప్పుడు ఇప్పుడైతే కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి మనం ఆర్టికల్ని రద్దు చేసి ఆ తర్వాత అక్కడ రాష్ట్రాన్ని మార్చుకుని ఈ వ్యవహారాలు ఎప్పుడైతే అయినాయో ఇక పాకిస్తాన్కి మరొక దిక్కుతో పరిపాలన అక్కడ జరుగుతోందని అంటే ఇప్పుడు ఏదన్నా మనం గనక పిఓకే మీదకి వెళ్ళి మంది మనం తెచ్చుకోవడానికి వెళ్ళామనుకోండి అప్పుడు ఆ దేశం మీద దాడిని ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రధాని అనే పేరుతో స్టేట్మెంట్లు ఇప్పించడం ప్రారంభించింది మరి ఎలాంటి డ్రామాలు అయితే ముందు ముందు నడుస్తూనే ఉంటాయి ఏం జరుగుద్దో చూద్దాం